శ్రీ రేణుకాయల్లమ్మ తల్లి జ్యోతిష్యపీఠ, పండిత్ సుదర్శన్ గురూజీ. స్త్రీపురుష వశీకరణ, విద్యా, ఉద్యోగం, వ్యాపార సమస్యలు, ఆరోగ్య సమస్యలు, కుటుంబ సమస్యలు, విదేశీ ప్రయాణం, భార్యాభర్తల మధ్య కలహాలు, ఇటువంటి అనేక సమస్యలకు కోయి దేవతల ద్వారా పూజలు చేసి శాశ్వత పరిష్కారం అందించబడును. ఒక్కసారి కాల్ చేస్తే మీ లైఫ్ మారిపోతుంది. గురూజీ నంబర్ 9739945691. రండి, ఆరోగ్య ఐశ్వర్యాలతో వర్ధిల్లండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. మే 6 ద్వాదశ రాశుల వారికి ఏ విధమైన ఫలితాలు రాబోతున్నాయి తెలుసుకుందాం. మొట్టమొదటి రాశి మేషరాశి వారు. మేషరాశి వారికి రోజున పెద్దవారు తమ అదనపు శక్తిని మించి సానుకూల ఫలితాలు రావడానికి కూడగలిసిన అవసరం ఉంది. వ్యాపారంలో లేక ఉద్యోగంలో అలసత్వము ప్రదర్శించడం వల్ల మీరు ఆర్థికంగా నష్టపోతారు. ఈరోజు మీరు హాజరు కాబోయే సంబరం పార్టీలో మీరే కేంద్రం కాబోతూ ఉన్నారు. గ్రహణ నక్షత్ర రీత్యా మీకు ప్రియమైన వారితో క్యాండీఫాస్ ఐస్ క్రీమ్లో చాక్లెట్లు తినే అవకాశం ఉంది. మీ చుట్టూరు ఉన్న సమస్యలు పరిష్కరించడానికి మీ పరపతిని వాడుకోవడానికి అవసరం ఉంది. ఈరోజు మీరు ఇంటిని చక్కదిద్దడానికి, శుభ్రపరచడానికి ప్రణాళికలు రూపొందిస్తారు. కానీ మీకు ఈరోజు ఖాళీ సమయం దొరకదు. పెళ్లి తాలూకు నిజమైన పారవిషయం ఎలా ఉంటుందో తెలుసుకుంటారు. మంచి నైతిక ప్రవర్తనను కొనసాగించడం ద్వారా మంచి ఆర్థిక స్థితి పొందుతారు. వృషభ రాశి జాతకులకు అవుట్డోర్ క్రీడలు మిమ్మల్ని ఆకర్షిస్తాయి. ధ్యానం మరియు యోగా మీకు ప్రయోజనం అవుతాయి. ఆర్థికంగా దృఢంగా ఉంటారు. మీరు ఎవరికైతే అప్పు ఇచ్చి ఉంటే వారు మీ నుంచి ఈరోజు ధనాన్ని తిరిగి పొందుతారు. మీరు అరుదుగా కలిసే వ్యక్తులకు సమాచారం అందించడానికి మంచి రోజు. ప్రతిసారి మీ ప్రేమను చూపించడం సరైన పద్ధతి కాదు. కొన్నిసార్లు మీరు సంబంధాన్ని దెబ్బతీస్తుంది. ఈరోజు మీ కళా దృష్టి, సృజనాత్మకత ఎంతో మెప్పును పొందుతుంది. ఎదురు చూడని రివార్డులు ఇస్తుంది. ఈరోజు మీరు సమయాన్ని మంచిగా సద్వినియోగం చేసుకోండి. మీరు పాత మిత్రులను కలుసుకునేందుకు ప్రయత్నిస్తారు. మిమ్మల్ని పొందడానికి ఎంతో అదృష్టంగా మీ జీవిత భాగస్వామి కనిపిస్తారు. ఈ అద్భుతమైన క్షణాలు మీరు పూర్తిగా ఆస్వాదించండి. మీ ప్రియురాలని ప్రియుడిని కలవడానికి వెళ్ళే ముందు స్పెట్టుగా చక్కెర మిశ్రమాన్ని నీటితో పాటు త్రాగండి. ఇది సంబంధం మధురంగా ఉంటుంది. మిథున రాశి జాతకులకు ఇతరులతో సంతోషకరమైన విషయాలు పంచుకుంటే మీ ఆరోగ్యం వికసిస్తుంది. కానీ జాగ్రత్తగా ఉండండి. పట్టించుకోకపోతే తర్వాత సమస్యలు సృష్టిస్తుంది. చాలా రోజులుగా రుణాల కోసం ప్రయత్నిస్తున్నా మీకు ఈరోజు బాగా కలిసి వస్తుంది. కుటుంబ సమస్య పరిష్కారమై ప్రాధాన్యత ఉండాలి. మీరు ఆలస్యం చేయకుండా వెంటనే చర్చించవలసి ఉంటుంది. ఎందుకంటే ఒకసారి ఇది పరిష్కరింపబడితే ఇంట్లో హాయిగా హ్యాపీగా జీవితం గడిచిపోతుంది. ఇంకా మీ కుటుంబ సభ్యులు సులువుగా ప్రభావితం చేస్తుంది. మీ మాటను అదుపు చేయడానికి ప్రయత్నించండి. మీ కఠినమైన మాటలు శాంతిని భంగం కలిగిస్తాయి. మీ ప్రేమైన వ్యక్తి సంబంధాలు హాయిగా గడిచిపోతూ ఉంటే దానికి ప్రమాదం తెస్తాయి. మీ చుట్టూ మీరు ఈ జరుగుతున్న జాగ్రత్తగా గమనించండి. మీరు చేసిన పనికి వేరొకరు పేరు పెట్టుకోవడం జరగవచ్చు. యాత్రలు, ప్రయాణాలు ఆహ్లాదాన్ని, జ్ఞానాన్ని కలిగిస్తాయి. ఇరుగుపొరుగు ద్వారా విన్న మాటలు పట్టుకుని జీవిత భాగస్వామి ఈరోజు కాస్త గొడవ పడతారు. పరమశివుని ప్రాయశ్చిత్తం అంగారకుని యొక్క దుష్ట ప్రభావాలను తగ్గిస్తుంది మరియు లాభాలను తీసుకువస్తుంది. ఎందుకంటే ఆనందకరమైన ప్రేమ జీవితం కోసం శివుని యొక్క మంత్రాలను గుర్తుంచుకోండి. కర్కాటక రాశి వారు. కర్కాటక రాశి జాతకులకు శారీరక ఆరోగ్యం కోసం ప్రత్యేకించి మానసిక దృఢత్వం కోసం ధ్యానం, యోగా చేయండి. ఇంట్లో కార్యక్రమాలు చేయటం వల్ల మీకు అధికంగా ధనము ఖర్చువలసి ఉంటుంది. ఇది మీ యొక్క ఆర్థిక స్థితిపై వ్యతిరేక ప్రభావం చూపుతుంది. ఇతరులు మురిపించే మీ గుణం మెప్పును పొంది మీ సామాజిక రివార్డులను తీసుకొస్తుంది. ఆర్థిక పరిస్థితిపై వ్యతిరేక ప్రభావాన్ని చూపుతుంది. ఇతరులను మురిపించే మీ గుణం మెప్పును పొందించే సామాజిక రివార్డులు తెస్తుంది. మీ స్వీట్ హార్ట్ ఓ లివింగ్ ఏంజల్ మాదిరిగా ఈరోజు మిమ్మల్ని మురిపిస్తారు. ఆ అద్భుత క్షణాలను అలా ఆస్వాదించండి. పెండింగ్లో ఉన్న ప్రపోజల్లు అమలు జరుగుతాయి. ఈరోజు ఇతరులు మీ గురించి ఏమనుకుంటున్నారో పట్టించుకోరు. ఇతరులు కలవడానికి మీరు ఇష్టపడతారు. ఒంటరిగా ఉండడానికి ఇష్టపడతారు. వివాహితులు కలిసి జీవిస్తారు. కానీ అది ఎప్పుడు రొమాంటిక్గా ఉండదు. కానీ ఈరోజు మాత్రం సంసారం జీవితం అద్భుతంగా ఉంటుంది. ఆర్థిక విజయానికి మీ నిధుల మీద తెలుపు గ్రంథాన్ని వర్తించండి. సింహరాశి వారు. సింహరాశి జాతకులకు సరదా కోసం బయటకు వెళ్ళే వారి కోసం సంతోషం, ఆనందం పొందుతారు. ముఖ్యమైన వ్యక్తులు వారికి ప్రత్యేకం అనిపిస్తే, నచ్చినట్లయితే దేనికోసమైనా సరే ఆర్థిక సహాయం చేయడానికి సిద్ధమవుతారు. పాత సంబంధాల బంధుత్వాలను పునరుద్ధరించుకోవడానికి మంచి అనుకూలమైన రోజు. ప్రేమేక జీవితం ఈరోజు మిమ్మల్ని ఆశీర్వదిస్తుంది. ఎవరైతే ఇంకా ఉద్యోగం రాకుండా ఉన్నారో వారు ఈరోజు కష్టపడితే వారికి తప్పకుండా మంచి ఉద్యోగం వస్తుంది. కష్టపడితే మీకు ఫలితం ఉంటుంది. మీరు ఈరోజు ఖాళీ సమయంలో మీకు నచ్చినట్లు పనిచేయాలనుకుంటారు. కానీ అనుకున్నది ఇంటికి రావడం చేత మీరు ఆ పనులు చేయలేరు. వైవాహిక జీవితంలో ఈరోజు మీకు అందమైన రోజు. మీ భాగస్వామి సొంత అందమైన సాయంత్రాన్ని ప్లాన్ చేసుకుంటారు. మీ వృత్తి జీవితంలో పురోగతి సాధించడానికి మీ తాతలు మరియు వృద్ధులకు సహాయం చేయండి. కన్యారాశి వారు. కన్యారాశి వారికి పొగ తడడం మానండి. ఎందుకంటే ఇది మీ శారీరక ఆరోగ్యాన్ని కాపాడుతుంది. మీ దగ్గర తగినంత ధనం లేదని మీరు భావించినట్లయితే మీకంటే పెద్దవారైన వారి నుంచి పొదుపు ఎలా చేయాలి, ఎలా ఖర్చు పెట్టాలనే దానిమైన సలహాలు తీసుకుంటారు. వివాహ బంధంలోకి అడుగు పెట్టడానికి మంచి సమయము. ప్రతిరోజు ప్రేమలో పడటం అనే స్వభావాన్ని మార్చుకుంటుంది. మీ సృజనాత్మకత పోయిందని మీరు నిర్ణయాలు ఏవి తీసుకోలేదని అది చాలా కష్టమని భావిస్తారు. మీరు ఈరోజు మంచి నవలలు కానీ మ్యాగజైన్లు కానీ చదువుతూ గడుపుతారు. ఈరోజు మీ జీవిత భాగస్వామితో మీరు గొడవపడతారు. కానీ రాత్రి భోజనం తర్వాత సమస్య పోతుంది.
మెడ చుట్టూ రుద్రాక్ష పూసలు ధరించండి, మరి ఒక సంపన్న వృత్తి జీవితం కలిగి ఉంటుంది. తులారాశి వారు, తులారాశి జాతకులకు మీరు సేద తీరగల రోజు. శరీరానికి నూనె ముద్ర చేయించుకుని కండరాలు విశ్రాంతి కలిగించండి. ఒకవేళ మీరు చదువు ఉద్యోగం వల్ల ఇంటికి దూరంగా ఉంటే అలాంటి వారి నుంచి ఈ సమయాన్ని మీ ధనాన్ని వృధా చేస్తున్నామో తెలుసుకోండి. మీ వెచ్చలి వీటికి వచ్చేదాని గల జీవన విధానం ఇంట్లో కానీ టెన్షన్ దారితీస్తుంది, కనుక బాగా పొద్దుపోయాక తిరగటం, ఇతరులపై బొల్లుడు ఖర్చు చేయడం మానాలి. తొలిచూపులోనే ప్రేమలు పడవచ్చు. మిమ్మల్ని దగ్గరగా పరిశీలించి చూసే వారికి కుతూహలాన్ని కలిగించే మీ స్టైల్, అసమాన రీతిలో పనిచేసే తీరులను, మీ పని నైపుణ్యాలను మెరుగుపరచుకోవడానికి కొత్త చిట్కాలు టెక్నిక్లు అవమించండి. మీరు ఈరోజు పార్కులో నడుస్తూ ఉండగా ఇదివరకు మీతో విభేదాలు వచ్చి విడిపోయిన వారు తారసపడతారు. పెళ్లిపై సోషల్ మీడియాలో ఎన్నో జోకులు మిమ్మల్ని పలకరిస్తూ ఉన్నాయి కదా, కానీ వైవాహిక జీవితానికి సంబంధించి పలు అద్భుతమైన వాస్తవాలు మీ కళ్ళ ముందుకు వచ్చి నిలబడతాయి. ఇవాళ వాటిని చూసి మీరు ఆశ్చర్యపోతారు. కుటుంబంలో సామరస్యం మరియు సంతోలనం కలిగి ఉండడానికి ఏదైనా గుడి బయట ఉన్న యాంచకులకు కాంసపల్లెంలో ముల్లంగి దుంపలను ఇవ్వండి. వృశ్చిక రాశి వారు, వృశ్చిక రాశి జాతకులకు అదృష్టంపైన ఆధారపడకండి. మీ ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవడానికి ప్రయత్నించండి, ఎందుకంటే అదృష్ట దేవత బద్ధకం గల దేవత. చిరకాలంగా ఎదురుచూస్తున్న పెండింగ్ ఎరియర్లు, బకాయిలు, ఎట్టకేలకు చేతికందుతాయి. మీ బిడ్డ మీ అంచనాలకు తగినట్లుగా ఎదగడానికి మోటివేట్ చేయండి, కానీ అద్భుతాలు జరుగుతాయని అతను ప్రయత్నిస్తున్నంత మాత్రం అనుకోవద్దు. కాకపోతే మీ ప్రోత్సాహం అతనికి తప్పకుండా ఉత్సాహాన్నిస్తాయి. మీరు ఈ రోజున మీ భాగస్వామి హృదయ స్పందనలతో ఒకటైపోతారు. అవును, మీరు ప్రేమలో పడ్డారనేందుకు అదే గుర్తు. మీకు కావాలనుకున్న పనులు చేయమని ఇతరులను బలవంత పెట్టడానికి ప్రయత్నించండి. ఈరోజు కారణం లేకుండా ఇతరులతో మీరు వాగ్విధానం దిగుతారు. ఇది మీ యొక్క మూడుని చెడగొడుతుంది, మీ సమయాన్ని కూడా వృధా చేస్తుంది. పెళ్లి తర్వాత నేరాలే పూజలు అవుతాయి. ఈరోజు అలాంటి పూజలు మీరు ఎన్నో చూస్తారు. ఇంట్లో పూజ ఇంట్లో లేదా కుటుంబ పీఠం మీద మీ దేవత యొక్క బంగారు విగ్రహం ఉంచండి. మరి గొప్ప ఆరోగ్యాన్ని ప్రతిరోజు ఆస్వాదించండి. ధనుసు రాశి వారు, ధనుసు రాశి వారికి మీ బాల్యదశ గుర్తుకు వచ్చిన సందర్భంలో మీకు ఆడుకోవటం ఆనందించిన మూడ్లోకి వస్తారు. మీరు విద్యార్థులైతే మీరు విదేశాల్లో చదువుకోవాలనుకునే వారికి ఇలాంటి ఆర్థిక పరిస్థితులు మిమ్మల్ని నిరాశకు బాధకు గురిచేస్తాయి. మీ భాగస్వాములు వారి అభిప్రాయం నిర్లక్ష్యం చేస్తే అతడు లేదా ఆమె ఓర్పును కోల్పోతారు. హాయిగా ఉన్నట్లు అనిపిస్తుంది, కానీ మీకు ఈ మధ్య జరిగిన కొన్నిటి వల్ల బాగా కలత చెంది ఉంటారు. ఈరోజు మీ ఫీట్ హార్ట్కి భావోద్వేగపూరితమైన విషయాలు, మెస్సీ థింగ్స్ చెప్పకండి. ప్రేమ హద్దులు కట్టి దానికి పరిమితులు లేవు. వాటిని మీరు గతంలోనే విన్న ఉండవచ్చు, కానీ వాటిని ఈరోజు స్వయంగా అనుభూతి చెందుతారు. మీరు మీ పనులను పూర్తి చేయమని కారణం ఆఫీస్లో ఉన్నతాధికారుల ఆగ్రహానికి గురవుతారు. ఈరోజు మీరు ఖాళీ సమయాన్ని కూడా కార్యాలయం కోసం ఉపయోగిస్తారు. ఈరోజు ఏదైనా ప్లాన్ చేసే ముందు మీ జీవిత భాగస్వామితో సంప్రదించకపోతే చివరికి తలకిందులో ఉంది. మీ ప్రేమికులకు కలవడానికి ముందు యాలకులు నమలండి. ఈ ప్రక్రియ ప్రేమ జీవితంలో పవిత్రతను తీసుకొస్తుంది. మకర రాశి వారు, మకర రాశి వారికి ఆరోగ్యం బాగుంటుంది. ఈ రాశిలో ఉన్న స్థిరపడిన పేరు పొందిన వ్యాపారవేత్తలు ఈరోజు పెట్టుబడులు పెట్టే ముందు ఆలోచించడం మంచిది. ఇంటిలో వయసు మీదిన ఒకరి ఆరోగ్యం కొంత ఆందోళన కలిగిస్తుంది. మీ శ్రీమతి అనారోగ్య కారణంగా రొమాన్స్ కష్టపడుతుంది. మీకు కావాలనుకున్న పనులు చేయమని ఇతరులు బలవంత పెట్టడానికి ప్రయత్నించకండి. ఈ రాశికి చెందిన వారు ఈరోజు ఇతరులను కలవడం కంటే వంటకు ఉండేందుకు ఇష్టపడతారు. మీరు ఖాళీ సమయాన్ని ఇల్లు శుభ్రపరచుకోవడానికి కేటాయిస్తారు. దాంపత్య జీవితానికి సంబంధించి ఈరోజు ఎంతో అద్భుతంగా గడుపుతారు. అనుకూలమైన శాంతియుతమైనటువంటి కుటుంబ పర్యావరణానికి మీ తండ్రికి విధేయత చూపించండి. కుంభరాశి వారు, సొంతంగా మందులు వేసుకోవడం, మందులపై ఆధారపడేలాగా చేస్తుంటే ఏమైందంటే తీసుకునేటప్పుడు డాక్టర్ని సంప్రదించండి, లేకపోతే డ్రగ్స్ డిపెండెన్సీ అవకాశాలు మరీ హెచ్చుగా ఉంటాయి. గతంలో మదుపు చేసిన పెట్టుబడులు ఇప్పుడు ఆదాయంలో పెరుగుదలకు వస్తుంది. పిల్లలు మరింత శ్రద్ధగా డిమాండ్గా చేస్తారు, కానీ వారు మంచి సహాయంగాను జాగ్రత్త వహిస్తూ కేరింగ్గాను ఉంటారు. మీరు చెప్పే విషయము మీ ప్రేయస్కి దుఃఖాన్ని కలిగిస్తుంది. వారు మీపై కోపగించుకుంటూ మీ తప్పులను తెలుసుకుని వారిని శాంతపరచండి. ఎవరైతే సృజనాత్మక పనులు చేయగలరో వారికి ఈరోజు కొన్ని సమస్యలు తప్పవు. మీరు మీ పని యొక్క ప్రాముఖ్యతను గుర్తిస్తారు. మీకు బాగా దగ్గరైన వారు మిమ్మల్ని వారితో సమయం గడపమని కోరుతారు, కానీ సమయం చాలా విలువైంది కనుక మీరు వారి కోరికలు తీర్చలేరు. ఇది మిమ్మల్ని వారిని కూడా విచారిస్తుంది. మీ మనసు మాటను పూర్తి స్థాయిలో వినేందుకు కావలసినంత సమయాన్ని మీ జీవిత భాగస్వామి మీకు ఇస్తారు. అరటి చెట్టు పూజలు మరియు చెట్టు దగ్గర గురువారంలో నైవేద్యం వెలిగించండి. అద్భుతమైన ఆరోగ్యాన్ని పొందండి. మీనరాశివారు, మీనరాశి వారికి మీ ఆరోగ్యాన్ని చక్కగా శరీరాన్ని దృఢంగా ఉంచుకోవడం కోసం ఎక్కువ క్యాలరీలున్న ఆహారాన్ని మానండి. అనుకోని బిల్లులు ఖర్చును పెంచుతాయి. మీ సంతానానికి చెందిన ఒక సన్మాన ఆహ్వానం మీకు సంతోషంగా ఉంటుంది. మీ ఆశల మేరకు ఎదిగి మీ కళ్ళు నిజం చేసే అవకాశం ఉంది. మీ ప్రేమ సంబంధ జీవితంలో జరిగిన చిన్న చేదు గొడవలను క్షమించేయండి. ఈరోజు ఉద్యోగ రంగంలో ఉన్న వారికి వారి యొక్క కార్యాలయంలో చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. మీరు తెలియకుండా తప్పులు చేస్తారు. ఇది మీ యొక్క ఉన్నతాధికారుల ఆగ్రహానికి కూడా కారణమవుతుంది. ఈరోజు ట్రేడ్ రంగంలో ఉన్న వారికి సాధారణంగా ఉంటుంది. రాశి చెందిన వారి యొక్క కాల సమయంలో ఈరోజు సృజనాత్మక పనులు చీకారం చుడతారు. మీ ఆర్థిక అవకాశాలు పెంచుకోవడానికి వెండి గాజును ధరించండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. నేను మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.